ఎత్తుకు పైఎత్తులు వేస్తూ చదరంగంలో ఆ చిన్నారులు సత్తా చాటుతున్నారు. జాతీయ అంతర్జాతీయ పతకాలు సాధిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. విశాఖకు చెందిన దేవకీ నందన, మీనాక్షి శిక్షకుల ప్రశంసలు పొందుతూ దూసుకుపోతున్నారు. పిట్ట కొంచెం కూతఘనం అన్నట్టు 8 ఏళ్ల దేవకీ నందన చెస్లో విజయాలు సాధిస్తూ అనేక పతకాలు తన ఖాతాలో వేసుకుంటోంది. విశాఖ MVP కాలనీకి చెందిన రాధాకృష్ణ సరస్వతిల కుమార్తె దేవకి 2 ఏళ్ల సాధనలోనే జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలవడమే కాకుండా అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించింది. గురువు చిరంజీవి వద్ద శిక్షణ తీసుకుంటూ మరిన్ని పతకాలు సాధించటమే లక్ష్యమని చెబుతోంది. చూసి ఇన్స్పైర్ అయ్యి నాకు ఆడాలనిపించింది. 6 to 7 అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ నేను జార్జియాకి, గ్రీస్కి వెళ్తున్నాను. చిన్ననాటి నుంచే చదరంగంపై ఆసక్తి కలిగిన దేవకి పతకాలు సాధించడం పట్ల ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాతలు సహకరించి ఆర్థిక సాయం అందిస్తే మెరుగైన శిక్షణ అందించేందుకు వీలవుతుందంటున్నారు. గేమ్ స్టార్ట్ చేసిన 2 నెలలకే డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అయింది, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఛాంపియన్. 4 నెలలకే స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఛాంపియన్ అయింది. తర్వాత అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అఫీషియల్గా నేషనల్ సెలెక్ట్ అయింది. ప్రజెంట్ జి చిరంజీవి రాముని కోచ్ బాగానే చెప్తున్నాడు అంతా. సార్ వచ్చేసి ఆ సారే ఇప్పుడు కూడా వరల్డ్కి ప్రిపేర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయింది కదా, దానికి తను కొంచెం అందరి సపోర్ట్ ఉంటే కొద్దిగా ఇంకా తను స్పాన్సర్స్ అది సపోర్ట్ చేస్తే ఇంకా తను ఫ్యూచర్లో మంచి వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని, గ్రాండ్ మాస్టర్ అవ్వాలని నా కోరిక అండి. విశాఖకు చెందిన మరో బాలిక మీనాక్షి రాష్ట్ర జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ సత్తా చాటుతోంది. ప్రపంచ కేడెట్ చెస్ ఛాంపియన్షిప్లో ప్రపంచంలో 15 మంది ఆటగాళ్లలో ఒకరిగా నిలిచింది.